హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈవిడ నేను మీకు కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే చెప్తాను. సో ఇంతవరకు చాలా అంటే మీరు మ్యాక్సిమం గూగుల్ పే, యూపీఐ, పేటిఎంలో కూడా మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఏవి ఇవ్వట్లేదు. సో ప్రజెంట్ అమెజాన్ పేలో అయితే మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే వస్తాయి. సో ఇందులో మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసి యూపీఐ ద్వారా లేదా బార్కోడ్ యూజ్ చేసి మనీ కానీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే 30 to 50 rupees మీరు క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు. అలానే మొబైల్ రీఛార్జ్ బిల్ పేమెంట్స్ కానీ చేసినట్లయితే మీ అందులో మీకు ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు అనమాట. సో ఇందులో మీకు మేజర్గా ఉండే కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మీకు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ని ఏ విధంగా యూజ్ వాడుకోవాలి అనుకుంటే, సో ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ 2019లో 265 rupees నేను ఎర్న్ చేశాను అనమాట. సో ఇక్కడ నాకు చూపిస్తుంది 50 rupees, 3 rupees, 25 rupees లెక్క నేను ఓవరాల్గా చాలా క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకున్నాను. సో మ్యాక్సిమం 200 దాటే వచ్చింది. సో వీటితో పాటు నేను ఇది అంటే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ని ఏ విధంగా వాడుకోవాలి అనుకుంటే, సో ఇక్కడ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ రైట్ సైడ్ మనం 3 dots పెట్టి ట్యాప్ చేయండి. సో హోమ్ పేజ్కి వచ్చి 3 dots పెట్టి ట్యాప్ చేస్తే ఇక్కడ నాకు మ్యాక్సిమం 39 rupees అయితే ఉన్నాయి. సో 39 rupees నేను ఏ విధంగా వాడుకుంటాను చూడండి. రీఛార్జ్ పెట్టి ట్యాప్ చేస్తున్నాను. సో ఈ మొబైల్ నెంబర్ వచ్చేసి పే నౌ పే పెట్టి రీఛార్జ్ పెట్టి ట్యాప్ చేయగానే మీకు అది ఇమీడియట్లీ రీఛార్జ్ అయిపోతుంది. అది కూడా ఈ బ్యాలెన్స్లో అమెజాన్ పేలో ఉన్న బ్యాలెన్స్లో మీకు వర్క్ యూజ్ అవుతుంది అనమాట. సో యూపీఐ ద్వారా ఏమైనా ట్రాన్స్ఫర్ చేయక్కర్లేదు. సో ఇందులో నేను మీకు మేజర్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే చెప్తాను. సో అందులో నేను మీకు అందులో మేజర్గా బార్కోడ్ ద్వారా స్కాన్ చేసి మనీ కానీ సెండ్ చేసినట్లయితే ఇమీడియట్లీ మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అప్ టు 50% మీకు రిటర్న్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో అప్ టు 200 rupees వరకు ఇది ఇస్తారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చదివినట్లయితే మీకు మినిమం ట్రాన్సాక్షన్ 10 rupees ఉండాలి. సో మ్యాక్సిమం 200 rupees వరకు అమెజాన్ మ్యాక్సిమం షాపింగ్ చేసినట్లయితే సారీ మ్యాక్సిమం 200 rupees వరకు మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎలిజిబుల్ ఫర్ వాలిడిటీ సెలెక్టెడ్ కస్టమర్ ఓన్లీ. సో ఆఫర్ ఈ ఆఫర్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి మీకు ఎలిజిబుల్ అవుతారు. సో ఇందులో 1 జనవరి టు డిసెంబర్ 31 వరకు ఇది ఎలిజిబుల్ ఉంటారు. సో డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఈ ఆఫర్ని బార్కోడ్ స్కాన్ చేసి మీరు చేయొచ్చు. సో ఇక్కడ మీకు స్కాన్ ఓపెన్ ట్యాప్ చేయండి. సో మీకు బార్కోడ్ అయితే కనబడుతుంది. సో మీ ఆపోజిట్ మెంబర్లో బార్కోడ్ అనేది ఉంటుంది. సో ఆ బార్కోడ్ స్కాన్ చేసి మీరు చేసినట్లయితే ఇమీడియట్లీ క్యాష్ బ్యాక్ అనేది పొందుతారు. సో అదేవిధంగా మరో క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంది. సో ఆఫర్ నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీ ఆఫర్లో ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసి మీకు యూపీఐ ద్వారా మీరు ట్రాన్సాక్షన్ చేసినట్లయితే, సో ఇక్కడ కరెక్ట్ ఆఫర్ అని ట్యాప్ చేయండి. సో ఈ విధంగా కరెక్ట్ ఆఫర్ పై ట్యాప్ చేసి మీరు చేసినట్లయితే మీకు ఇమీడియట్లీ 30 rupees మీకు క్యాష్ బ్యాక్ ఉన్నది వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేయాలి. మినిమం ట్రాన్సాక్షన్ 100 rupees దీనికి. సో మ్యాక్సిమం ఫ్లాట్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదువుకోండి. సో అలానే మీకు మొబైల్ రీఛార్జ్ బిల్ పేమెంట్స్ కోసం క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. సో ఫ్లాట్ క్యాష్ బ్యాక్, 100 rupees క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. సో మొబైల్ రీఛార్జ్, ఎలక్ట్రికల్ రీఛార్జ్కి మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంత మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.